సాయం చేశాడు. అందుకనే నిన్న గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్ కదా. మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ మధ్యలో ఏ రోజు ఇది చెప్పండి, ఏ రోజు ఇది తెలుసా మీకు? ఏమంటారు ఈ రోజుని, ఏమంటారు ఏంటి? నిన్న గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్ డే. ఈరోజు ఏమంటారండి? సైలెన్స్ డే అంటారు, లేదా బ్లాక్ డే అంటారు. ఏమంటారు? సైలెన్స్ డే, బ్లాక్ డే. అంటే ప్రపంచం ఒకరోజు మౌనంగా ఉంది. మీరు నమ్ముతారా? ఆ రోజు అంటే ఎవరు మాట్లాడలేదంట. ఎప్పుడో చెప్పాడు ప్రభు. ఇప్పుడు చూడండి, ఆ మాట చూడండి, వంట అయిపోతుంది మీకు, మంచి ఉడుకుతుంది మీకోసం. చూద్దాం, ఆ మాట చదవండి, అది నెరవేరింది. ఏమన్నాడు చదవండి ఒక మాట. హబక్కూక్ అంటాడు, లోకమంతా మౌనంగా ఉండే రోజు ఒకటి వస్తుందని. అదే యేసు ప్రభు చాలామంది అనుకుంటారు, ఈ శనివారం ఏమి లేదులే అనుకుంటారు. ఫ్రైడే ఆయన సిలువేయబడ్డాడు, సండే ఆయన లేచాడు, సాటర్డే అందరిని ఏం చేశాడు ఆయన? మౌనంగా చూడండి, వచ్చేస్తుంది రెండు నిమిషాలు. వేడివేడిగా చదవండి ఆ మాట. చదవ హబక్కూక్ గ్రంథం 2:20 220 చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. దట్స్ ఆల్. లోకమంత ఎలా ఉంటుంది? ఎవ్రీ వరల్డ్, ఆల్ ద వరల్డ్ షుడ్ బి సైలెంట్. ప్రపంచం అంతా ఒకరోజు ఎలా ఉంది చూడండి. ఎవరైనా చనిపోతే అనుకుంటారు ఏం పాటించమంటారు? మాకు అసెంబ్లీ స్కూల్లో జరిగేటప్పుడు, అరే ఒక్క నిమిషం మౌనం పాటించండిరా అంటే 6 నిమిషమే మాట్లాడేవాళ్ళము. ఎందుకంటే ఎవరో చనిపోయారు, సంతాపం. కాబట్టి ఇక్కడ చెప్పాడు ప్రభు, లోకమంతా ఏముండాలి? మౌనంగా ఉండాలి. కాబట్టి దీని ఏమన్నారు? సైలెన్స్ డే. అందుకనే ఆ రోజు గురించి రాయరు బైబిల్లో. అసలు ఆ రోజు గురించి రాయాల, అది గడిచిపోగానే అంటారు. విశ్రాంతి దినము గడిచిపోగానే చదవండి, మాట మాటకు అదే రాస్తాడు మత్తయ్య కానీ. మత్తయ్య చూడండి, మత్తయి 28:1. అది విశ్రాంతి దినము గడిచిపోగానే, అది ఆదివారం అని రాశాడు కానీ అక్కడ ఏమని రాయలా, అది వదిలేశారు. ఇంకంతే సైలెన్స్. జఫన్యా అంటాడు చూడండి, జఫన్యా గ్రంథం 1:7 మెసేజ్ కాదు కానీ కొంత కవర్ వస్తుంది మీకు. అది బలో ఒకటి సిద్ధపరిచాడంటే. ఏ బలి అది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు బలి. కాబట్టి దేశమంతా ఏమవుద్దంట? అది నిన్న ఎవరో పాడారు, ఎంతో వింత ఎంతో చింత అని కదా మనం పాత పాడుకున్న. మా అమ్మకి ఇష్టమైన పాట అది. నిన్న ఎవరో పాడారు అన్నోళ్ళు కాక, ఓ మీరేనా? అప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది ఆ పాట పాడేవాళ్ళు, ఎంతో వింత ఎంతో చింత అని. కాబట్టి ఆయన బలి సిద్ధపరుస్తున్నాడు. లోకమంత ఎలా ఉంటుంది? అదే జఫన్యా. కిందకి రండి, 2:13 కూడా చదవండి. 2:13 జాగ్రత్తను. 2:13 ఉంది అక్కడ మౌనం అని, లేదా సరే. అంటే ఏమంటాడంటే, యోబు అనుకుంటా మౌనంగా ఉండటం అంటే మేలు అంటండి. యోబు గ్రంథం 13:5 చదవండి. మౌనంగా ఉండటం అంట, అందుకని మీకు తెలుసో లేదో, మన భక్తి కంటే అన్యుల భక్తి ఎంత గొప్పదో తెలుసా? వాళ్ళు ఏం వ్రతం చేస్తారో తెలుసా? అన్న చదవండి, అన్న చదువుతున్నారు, రెండు అన్న కొట్టుకోమా. అది ఏంటంటే మౌనంగా ఉండట. అబ్బా ఎంత బాగుందండి ఈరోజు. ఈరోజు శనివారం కూడా ప్రత్యేకత ఏంటంటే నువ్వు మౌనంగా. అందుకని అన్నిల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఏ వ్రతం చేస్తారు? మా దగ్గర ఒక మేడం పనిచేసేది, ఆ మేడం పేరు మర్చిపోయాను కానీ, ఆమె మౌన వ్రతం చేసేది. అదేంటి సార్ మౌన వ్రతం అని సైకిల్తో చెప్పేది. అవును చూసి అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆఫీస్కి మోగాం అనుకునేవాళ్ళు. అయినా పెద్ద బాధపడేది కాదు. ఎవరు సార్ మేము వచ్చాం సార్ ఆఫీస్లో, ఎవరు మోగా ఉందండి
మీ ఆఫీస్లో అన్నారు. క్రైస్తవులు అన్యులేమో మౌన వ్రతం చేస్తే మనమేం మాటల వ్రతం చేస్తాం అవునా కదా. మన వ్రతాలు ఎలా ఉంటాయి? బాగా మాట్లాడటం, బాగా తిట్టుకోవటం, మౌనంగా ఉండటం, అది మేలు, అది జ్ఞానం. ఇంకా దావీదు అంటాడు మౌనంగా ఉంటే రక్షణ అంటే, అది చదవండి దావీదు అనే అన్నమాట అనేది చదవండి. కీర్తన 62:1 చదవండి. 62:1 అది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎట్టుండాలి అక్క, జాగ్రత్త అన్న దగ్గర నువ్వు మాట్లాడద్దు. అందుకనే పౌలు అన్నాడు స్త్రీలు అంటే మీ ఆరోగ్యం కోసం, అది మీ మంచితనం, మీ మంచి కోసం. అది బ్రదర్స్ కూడా కొన్నిసార్లు ఏం చేయాలి, ఏదన్నా కోపం వచ్చినప్పుడు అంట 5 సెకండ్ మౌనంగా ఉండాలంటండి. ఇక అది పోద్దంట 5 సెకండ్స్, కానీ మనం 2 సెకండ్స్లోనే పొడి చేస్తాం అంతే, చంపేస్తాం. అందుకని అంటారు కోపం వచ్చినప్పుడు అంట 5 లెక్క పెట్టుకోవాలంట అంకెలు, 1, 2, 3, 4, 5. అది చేయాలరా, మౌనంగా నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉండుము. ఆయన వల్ల నీకు 3వది ఏంటంటే ఆయన వల్ల ఏం కలిగిద్ది అంట, మౌనంగా అంటే బ్లాక్ సాటర్డే ఈరోజు సైలెన్స్ డే వల్ల మనకేం దొరికింది? మేలు దొరికింది, జ్ఞానం దొరికింది, రక్షణ దొరికింది. ఇంకేమంటాడు 62 చదవండి, 5వ వచనంకి వచ్చేయండి. 62:5 మౌనంగా ఉండము, అది 4వది ఏంటంటే మౌనంగా ఉంటే నిరీక్షణ. తెలుసా అన్యులండి, నేను ఎక్కువ మా కాలేజీలో నేను ప్రిన్సిపల్గా పనిచేశాను కాబట్టి నా స్టాఫ్ ఎక్కువ అన్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు నిజంగా ఎంత డెడికేటెడ్ అంటే భక్తి, ఫ్రైడే వచ్చిందంటే ఫాస్టింగ్ అండి, ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో. ఒక ఆయన ఉండేవాడు మా దగ్గర షరీఫ్ సార్ అని, ఆయన శనివారం ఆదివారం శుక్రవారం ఆయన క్యారేజ్ తీసుకొచ్చి, క్యారేజ్ తెచ్చుకుంటాడు ఫాస్టింగ్, ఆ క్యారేజీ ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తాడు. ఒకరోజు నేను ఆయన కలిసి వస్తున్నాను కారులో కాలేజీ నుంచి, సార్ సార్ ఎక్కడన్నా ఎవరైనా పేదవాళ్ళు కనపడితే ఆపండి అన్నాడు. సార్ ఆపితే, సార్ ఈరోజు ఏంటి ఫాస్టింగ్ అండి, ఇది ఫ్రైడే, గుడ్ ఫ్రైడే కాబట్టి చొరా చూస్తే, నేను అనుకున్నా ఆ రోజు కాబట్టి ఏదో పచ్చడేసుకు వస్తాడులే ఆయనకు కాదు కదా అని చెప్పి, మీరు నమ్ముతారా అండి? బా మంచి అన్నం కూర ఆమ్లెటు అని నాకు ఇచ్చినా బాగుండి అనుకున్నా, ఇంకేమంటే పరువు పోద్ది కదా. ఇంత డెడికేషన్ చూడండి, అటు మౌనంగా ఉంటే ఏంటంట నిరీక్షణ. ఇంకో మాట చదవండి, ఆ మాట చదవండి 65:1 అనుకుంటా, సియోన్లో మౌనంగా ఉండుట చదవండి. సియోన్లో మౌనంగా ఉంటే నీకు స్తుతి. కాబట్టి ఆ మౌనం అనేది ఏం చూపిస్తుంది అంటే ఆరాధన, ఆరాధన. మౌనం అనేది ప్రభువుని స్తుతించటం. కాబట్టి సైలెన్స్ డే మనకేం నేర్పిస్తుందంటే, కోపం వచ్చిందా సైలెంట్గా ఉండు, తొందర పడుతున్నావా సైలెంట్గా ఉండు, కొంచెం సైలెంట్గా ఉండు చాలు. ఆ సైలెన్స్ అనేది ఎన్ని సమస్యలను రాకుండా చేస్తో తెలుసా, ఎన్ని కష్టాలను తప్పిస్తుందో తెలుసా. అందుకని ఒక మాట అంటాడు చదవండి, 11:10 2వ వచనం చదవండి. అది వెరీ గుడ్ నాన్న. 12 కూడా చదువు హెప్సి. ఎవరు మౌనంగా ఉండేది? మౌనంగా ఉండటం ఏంటంటే ఇప్పుడు వివేకం, ఇంటెలిజెన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. ఒక 10 మంది ఉన్నారండి అక్కడ, అందులో ఈయన ఉన్నాడు. సార్ ఎవరైనా ఆల్బర్ట్ ఐన్స్టీన్, సార్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక స్టూడెంటు వెళ్ళారు అక్కడికి, ఎవరో తెలియదు ఆయన గురించి, అందరు ప్రొఫెసర్స్ అందరు ఉన్నారు. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ యు ఆర్ రెస్పెక్టెడ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అందంట, ఆశ్చర్యపోయాడంట, ఇక్కడ ఇంతమంది ఉంటే ఎట్లా అడిగావు? అప్పుడు అందంట, హౌ డిడ్ యూ ఫైండ్ మీ యాజ్ ఐ ఆమ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్? నేను అంటే ఎలాగ నన్ను ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని గమనించావు? మేము అందరూ ఇంతమంది ఉన్నాం కదంటే, సార్ బికాజ్ యూ ఓన్లీ ఆర్ సైలెంట్ సార్, మీరు ఒక్కళ్ళ సైలెంట్, వీళ్ళు మాత్రమా
కథలు చెప్తున్నారు సార్, అవి చెప్తున్నారు, ఇవి చెప్తున్నారు, అవి కనిపెట్టాం, ఇవి కనిపెట్టాం అంటున్నారు వీళ్ళందరూ. మీరు సైలెంట్గా ఉన్నారు కాబట్టి మీరే అల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన మించిన ఆయన ఉన్నాడా ప్రపంచంలో? సొలోమోన్ తర్వాత ఆయన పేరే చెప్తారు, ఐన్స్టీన్. అంత జ్ఞాని, మామూలు జ్ఞాని కాదు. ఇప్పటికీ ఆయన బ్రెయిన్ దాచిపెట్టుకొని పరిశోధన చేస్తున్నారు, ఎలా వచ్చింది ఈ జ్ఞానం అని. ఆ తర్వాత మళ్ళీ స్టీఫెన్స్ హాకిన్స్ అని, ఆయన కూడా చాలా జ్ఞానవంతుడు. కాబట్టి ఏంటంటే మౌనంగా ఉంటే వివేకుల లక్షణం అంటే ఎన్ని చూసాం? మౌనంగా ఉండటం వల్ల అది మేలు, రెండోది మౌనంగా ఉండటం జ్ఞానం, మౌనంగా ఉండటం రక్షణ, మౌనంగా ఉండటం నిరీక్షణ, మౌనంగా ఉండటం స్తుతి చెల్లించటం, తర్వాత మౌనంగా ఉండటం వివేకం. ఇంకో మాట చదవండి, అయిపోతే తెచ్చేయండి అన్న. సామెతలు 17:28, 17:28. ఒకడు మౌనంగా ఉండినను, మూఢుడైనను, అబ్బా అబ్బా ఎంత బాగుందండి. జ్ఞానులు ఎలా ఉంటారంట? ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? మౌనంగా ఉంటారు. దాని భక్సింగ్ గారు ఎవరు వచ్చినా రెండు మాటలే, ఆయన రక్షణ లేదనుకో, ఏమంటాడు, ఆర్ యు బోర్న్ అగైన్? రక్షణ పొందిన వ్యక్తి వస్తే హ్యావ్ రెడ్ ద బైబిల్ టుడే. ఎంత బాగుందండి. మిగతా టైంలో ఎలా ఉండేవాడు ఆయన? భక్సింగ్ గారు మౌనాన్ని చూసి కొంతమంది మారు మనసు పొందారంటండి. ఎవరు బాప్తిస్మం వచ్చారంటే పేరు రాశారు, అగస్టిన్ గారు అడుగుతున్నారంట, బాబు ఏంటి అప్లికేషన్ ఇచ్చారంటండి. దేవుడి నీతో ఎలా మాట్లాడాడు బ్రదర్ భక్సింగ్, ఏ రిఫరెన్స్ ద్వారా మాట్లాడాడు బ్రదర్ భక్స్, రాశారంట, రాశారు. భక్సింగ్ కూడా కాదు, ఆ పేరు తెలియదు, పలానా బ్రదర్ ఒక బ్రదర్ వైట్ కోట్ బ్రదర్ అని రాశారు. చూసి బాప్తిస్మం చేసేటప్పుడు అగస్టిన్ గారు అడిగాడు, ఏంటమ్మా ప్రధానికి నువ్వేంటి, ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు? వైట్ కోట్ బ్రదర్. ఏ రిఫరెన్స్? వైట్ కోట్. ఎవరు మెసేజ్? వైట్ కోట్. ఎట్లా ప్రభు నెరిగావు? వైట్ కోట్. ఆశ్చర్యపోయాడంట, ఏంటమ్మా ఇది, ఏంటి బైబుల్ రిఫరెన్స్? అవును సార్, ఆయన ఎవరో కానీ ఆయన చూసి నేను రక్షణ పొందానండి, ఆయన కూర్చోవటం చూశారంట. ఎవరైనాంటే అప్పుడే భక్సింగ్ గారు వస్తుంటే ఈయనే అన్నాడంట అగస్టిన్ గారు. ఏడ్ చేశారంట, అంటే దేవా నీ దైవజనుడు సైలెన్స్గా కూర్చున్నా ఆత్మను రక్షించావా అని. ఎంత బాగుందండి ఆయన, నేను ఆశ్చర్యపోయానండి. ఒంగోలు వెళ్తే విజయవాడ బెజవాడ బెంజమిన్ గారు భోజనం చేసిన ప్లేట్ చూసి రక్షింపబడ్డాడంట ఒక ఆయన. ఆ సాక్షి విని ఆశ్చర్యపోయానండి. ఒక అన్యుడంట సహోదరి ప్రభువుని నమ్ముకుంది, ఇంటికి పిలిచారంట, ఆయనకి ఇష్టం లేకపోయినా సరే బెంజమిన్ గారు అంటున్నారు సార్ రాని, ఆయన రెండో భక్సింగ్ గారు అని పిలిచేవాళ్ళు బెంజమిన్ గారు. ఎవరు అంటున్నారు అన్న ఇప్పుడు మళ్ళీ సియోను బెంజమిన్ గారు దినాల్లా ఉన్నాయి అంటున్నారు ఎవరు, అసలు నా పేరు బెంజమినే మళ్ళీ అందరూ చెప్పమాకండి. అంటే అంత గొప్ప దైవజనులు మనం కాదు, పేరు బెంజమినే. స్కూల్లో బెనర్జీ అని పెట్టారు ఎందుకంటే ఉద్యోగాలు రావంటగా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ బెంజీ అంటారు, అందుకని బెంజ్ సర్కిల్ వదలలా నేను, ఎట్టు వెళ్ళినా ఈ బెంజ్ సర్కిల్. సరే ఆయన భోజనం ప్లేట్ చూసి ఆశ్చర్యపోయి అలా భార్యతో చెప్పాడంట, కనీడితో చెప్పాడంట ఆ దైవజండి ఎవరు. మరుసటి రోజు ఒంగోలులో కష్కోల్లో మెసేజ్ ఏనేనంట, రక్షింపబడ్డాడు, నువ్వు ఎలా రక్షింపబడ్డావు, ఆయన భోజనం ప్లేట్ అంత నీటికి తింటాడంటే. నేను అనుకుంటా నా ప్లేట్ చూస్తే రక్షణ కూడా పోద్ది, అంత నీట్గా తింటాం రాదు అసలు, అంత నీట్గా తింటాడు. కొంతమంది తింటారు బ్రదర్ సిస్టర్. అది సేవకుల బాధ ఏంటంటే మాకు తలకాయ నొప్పి, ఎప్పుడన్నా ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం నీట్గా చేసామనుకో అంత కక్కుర్తిరా అన్నకి, కొంచెం కూడా వదలలా నాకేడంటారు. అవునండి, సరే అని కొంచెం వదిలేసామనుకో అంత గర్వము, చూడు ఎట్ట వదిలేసాడు, ఏం చేయాలి ఇప్పుడు, ఎట్ట తిన్నా మమ్మల్ని అనుకుంటారు. ఆ హైని అనుకోదులే కానీ మిగతా వాళ్ళు అనుకుంటారు. అటు వివేక్ జ్ఞానులు ఎలా ఉంటారంట? మౌనంగా ఉంటే చాలంట అతడు జ్ఞాని. జ్ఞాని ఒక్క మాట చదువుకుందామా చివరిగా తీసుకొచ్చాడు నేను, యెషయా గ్రంథం 53:7 చదవండి. చదువురా, చదువు ఎప్సి. ఆ
అది ఇప్పుడు నువ్వు కూడా చదవమ్మా, సిస్టర్స్ కూడా చదవనా. 53:7 నోరు తెరవలేదు. దట్స్ ఆల్. 7వది మౌనం అనేది ఏం చూపిస్తుందంటే సమర్పణ, ప్రభువుకు సమర్పించుకోవటం. నేను చెప్తున్నాను కదా, మనం వ్రతాలు చేయొద్దు కానీ అప్పుడప్పుడు మౌనంగా ఉండటం ఎంత మంచిదో తెలుసా? చాలా మంచిది, చాలా మంచిది. కుటుంబాలు ఎన్ని గొడవలు తగ్గిపోతాయో తెలుసా? భలే గొడవ వస్తుందంట ప్రార్థనా పరులే భార్యాభర్తలు, బాగా గొడవ వస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మాయి, కోడలు అత్తగారు అడిగింది, అమ్మ బతిమిలాడింది, మామగారు బతిమిలాడారు, నేను ఉండలేను మామయ్య, ఈ మాటలు వినలేను మామయ్య. అప్పుడు అందంట అమ్మ, గొడవ రాకుండా ఒక ట్యాబ్లెట్ కూడా ఉంది అందంట. ట్యాబ్లెట్ ఉంది, లేకపోతే సేసా కూడా ఉంది, టానిక్ ఉంది, మీకు గొడవలే రావు, మరి ఇద్దరు తాగండి. అంటే నిజమా, నిజం, భార్యాభర్తలు సమాధాన పడదాం ఉంది కానీ కొనుకున్నారు, తిట్టుకుంటున్నారు. సరే మొత్తానికి తీసుకొచ్చాడు, 2 సీసా తీసుకొచ్చాడు. అది తాగితే, ఒక వారం తాగితే చాలా గొడవలు రావు. అయితే టైం చెప్పాడు. ఏం చెప్పాడంటే, అరే నువ్వు పొద్దున్న లెగగానే తాగాలి రా అబ్బాయి, నువ్వు తాగాలి, మళ్ళీ నువ్వు వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి. ఏమో చెప్పాడంటే, అమ్మ నువ్వు సాయంత్రం 6 తాగాలి. అయితే ఇది ఒకటి, తాగిన తర్వాత మాట్లాడకూడదు అంట, ఒక 12 ఇది తాగిన తర్వాత మాట్లాడకూడదు. పొద్దున్నే తాగుతున్నాడు, ఏం మాట్లాట్లా, ఆమె పెడుతుంది అంటున్నాడు, తెచ్చింది చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు ఆఫీస్కి. ఆఫీస్కి వచ్చి రాగానే 6 వస్తాడు ఆయన, ఏం 6 తాగాలి, మాట్లాడకూడదు, రాగానే అన్నీ పెడుతుంది, అన్నీ చేస్తుంది. వారం రోజుల్లో అసలు ఎంత సమాధానం అంటే, అనుకున్నంత నా భర్తలో ఎంత మార్పు, ఇటానికి ఎంత పనిచేస్తుంది. పొద్దున్నే ఏమే అయిందా లేదా, ఏమైనా నీ ముఖానికి క్యారేజ్ కట్టేవా లేదా, టిఫిన్ అయిందా లేదా అని తిడతా ఉండేవాడు. ఇప్పుడు ఏం తిట్టట్లా, మందు తాగుతున్నాడు కదా టానిక్. సరే ఇంటికి వద్దు రాగానే ఏమో గోల గోల, ఏంది లేట్ అయింది, ఏ హోటల్కి వెళ్ళావు, ఎవరింటికి వెళ్ళావు, విశ్వక్క మామూలు మన ఊర్లో కదా, కొంతమంది ఉంటారు మన ఊర్లో, మీరు కాదు. ఆమె ఏమన్నట్లా, రాగానే షూస్ తీసుకుంటుంది, మంచినీళ్ళు వేసింది, కూర్చోబెడుతుంది, అయ్యా అంటుంది, చేశానంటే సైగ చేస్తుంది, అరే నా భార్య ఎంత మార్పు, ఏమనట్లేదే, ఎంత మార్పు వచ్చింది, ఇక టానిక్ అయిపోయిందంటే అండి. వారం వచ్చి మామయ్య నానా ఆ టానిక్ రా. ఏం టానిక్ రా అండి, ఆ టానిక్ అండి, టానిక్ ఫ్రిడ్జ్లోనే ఉందిరా. ఫ్రిడ్జ్లో చూస్తే ఏం లేదు, ఏం లేదు కానీ అదేంట థమ్సప్, మీకు ఇచ్చిన థమ్సప్ ఎరా, మీకు ఇద్దరికి రెండింటిలో పోసింది థమ్సప్పు. ఎంత పవర్ ఉందా థమ్సప్, కుటుంబాన్ని ఎంత సమాధాన పరిచిద్దా. ఇప్పుడు చెప్పాడంట, అమ్మాయి కోట్లా పనిచేసింది థమ్సప్ కాదు, నీ మౌనం, నువ్వు మాట్లాడకపోతే గొడవే పెట్టుకో. భర్త కోపం వచ్చినప్పుడు భార్య మౌనంగా ఉండు, అది ప్రభువును స్తుతించినట్టే. నువ్వు 2 3 అనొద్దు. అలాగే భార్య కొన్నిసార్లు విసుకొస్తుంది, పాపం పని కష్టం, తొందరపడి ఏదైనా కోపడిద్ది, భర్త సైలెంట్గా ఉండటంలో తప్పు లేదు. అది దేవుని లక్షణం, జ్ఞానుల లక్షణం. బాగుంది కాబట్టి సాటర్డే ఈజ్ ఏ సైలెన్స్ డే. ఈరోజు దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటి, జయక్క ఈరోజు పాటించు సరేనా, అన్నేమనంటే ఫోన్ చేయి, ఏడు వచ్చాడా డ్యూటీకి వెళ్ళాడా, ఏడి రైజులాడనా. కాబట్టి సియోన్లో మౌనంగా ఉండుట స్తుతి చెల్లించుట, కాబట్టి